రాష్ట్రం మొత్తం కోడి కుస్తుంది ఖండిస్తున్నారు ప్రతిఘటిస్తున్నారు ఇది ఇంతటితో ఆపడం లేదు రామకృష్ణ గారనేటువంటి ఆయన ఒంటరిగా లేడు ఆయన జడ్జి అయ్యిండొచ్చు దళితుడిగా ఉండొచ్చు ఆయన పైన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో కోట్లాది మంది ప్రజలు టీవీల్లో ఛానల్స్ లో చూశారు పత్రికల్లో చూస్తున్నారు ఇందుకు నిరసనలు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ముద్దాయిని చట్టం ముందు నిలబెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయించి ముద్దాయిని అరెస్ట్ చేసేంత వరకు కూడా దళిత ఉద్యమం ఆగదని దళిత సంఘాలు ఊరుకోరని ఈ సందర్భంగా మేము గుర్తు చేయడానికి ఈ రోజు మేము తంబళ్ళపల్లికి వచ్చాం 150 కిలోమీటర్లు మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు తంబళ్ళపల్లిను బి కొత్తకోటను సందర్శించాలి బాధిత కుటుంబాన్ని సందర్శించాలి ఇవేళ రాజ్యాంగాన్ని కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏం చెప్తాది ఆ యాక్ట్ని ఎందుకు మీరు అమలు చేయడానికి ప్రయత్నం చేయడం లేదు ఈరోజు ఆయన ఫిర్యాదు చేస్తే జరిగిన అన్యాయానికి ఫిర్యాదు పైన విచారణ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయాల్సినటువంటి పోలీసులు కౌంటర్ కేసు పెట్టారు జడ్జి గారి పైన ఇది ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 చెప్తుంది ఒక్కసారి ఎస్సీఎల్ కానీ కేసు ఎత్తకొచ్చి పోలీస్ స్టేషన్కి ఇచ్చి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ అయితే దానికి బదులుగా కేసు కట్టేటువంటి ఉన్నత వర్గాలపైన ఇచ్చేటువంటి ఫిర్యాదు చల్లదు అని చట్టం చెప్తుంది ఎందుకు ఈరోజు ఎస్పీ దాని గురించి ఆలోచించడం లేదు డిఎస్పీ గారు ఎందుకు ఆలోచించడం లేదు ఈరోజు ఎందుకు ఎఫ్ఐఆర్ జడ్జి గారి పైన పెట్టారు ఈవేళ మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి చట్టాలను కూడా ఈరోజు మీరు తుంగలో దొక్కుతున్నారనేది ఈరోజు మంత్రి కనుసన్నల్లో ఈరోజు పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉందనేది స్పష్టమైందని ఈ సందర్భం మేము గుర్తు చేస్తున్నాం మిత్రులు కాబట్టి రామకృష్ణ ఒంటరిగా లేడు ఆయన జరిగినటువంటి అన్యాయాన్ని మేము అవసరమైతే గవర్నర్ను కలుస్తాం అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం మేము ఈవేళ భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళుగా జడ్జీలుగా జిల్లా జడ్జీలుగా అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మాకు జరిగినటువంటి సంఘాన్ని వెలుగెత్తి చాటడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను.